ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా, దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ శ్రేష్టమైన దివ్యమైన సమయాన్ని మనకు యేసు ప్రభు దయచేసినందుకు మన మధ్యలో ఆత్మస్వరూపుగా ఉన్న దేవదేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరంతా శ్రద్ధా భయభక్తులు కలిగి మంచి ఫలములు ఫలించి యుగయుగాలు పరలోకపు తండ్రితో ఆనందించాలన్న ఆశ కలిగి దేవుని పాదం దగ్గర కూర్చున్న మిమ్మలను అభినందిస్తూ మీకు హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని బిడలారా, ఈరోజు మన యొక్క ధ్యాన భాగము కీర్తనల గ్రంథం 23వ కీర్తన 1వ వచనము నుండి 6వ వచనం వరకు ఈరోజు మన ధ్యాన భాగం. ఈ ధ్యాన భాగములో నేటి మన ధ్యాన అంశం ఏమిటి అనగా, గొర్రె కాపర్ని నమ్మితే. ఇది మన యొక్క అంశం. ఇందులో మనము చూడబోయే ముఖ్య భాగాలు 1వ వచనం నుంచి 3వ వచనం ఏ వరకు కాపరి గొర్రెను పోషిస్తాడు. ఆ తర్వాత 2వ భాగం 3వ వచనం బి నుండి 4వ వచనం వరకు కాపరి గొర్రెను నడిపిస్తాడు. ఆ తర్వాత చివరిగా 5 నుంచి 6 వచనాలు కాపరి గొర్రెకు నిత్య సంతోషం ఇస్తాడు. ఇవి ముఖ్య భాగాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈనాటి వాక్య భాగం కొరకై నీకు స్తుతి కలుగునుగాక. తండ్రి, నీ కుమారుడు నా ప్రభు యేసుక్రీస్తు నామములో మీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. నీ దివ్య వాక్కులు మేము వింటూ ఉండగా మా మనసు అటు ఇటు పోకుండా వాక్యం మీద నిలపమని, నైనా నీ వాక్యము ద్వారా మమ్మలను క్రీస్తు స్వరూపములో మార్చి ప్రభు రాకకు సిద్ధపరచమని యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా, ఈ కీర్తన దావీదు రాసినట్లుగా మనము ఈ 23వ కీర్తనలోనే చదవగలం. ఈ కీర్తన దావీదు గొర్రెలు మేపుతున్న ఆ యొక్క సన్నిహిత సహవాసం గొర్రెలతో కాపరైన దావీదుకు ఉంది గనుక, గొర్రెలు విశ్వాసులతోనూ మరి కాపరి యేసుక్రీస్తు లేక దేవునితో పోల్చి అద్భుతమైన ఈ కీర్తన వర్ణిస్తున్నాడు అని మనము అర్థం చేసుకోవాలి. దేవుని బిడలారా, ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సిన అంశము ఏమిటనగా, గొర్రె కాపరిని నమ్మితే. ఇస్రాయేల్ దేశంలో ఒక ప్రత్యేకత ఏమిటి అనగా, కాపరి గొర్రెలకు ముందు నడుస్తాడు. గొర్రెలు కాపరిని వెంబడిస్తాయి. కాపరి లోయలోకి వెళ్తున్నాడా, కాపరి కొండలెక్కుతున్నాడా, కాపరి ఎక్కడికెళ్తున్నాడు అని ఆలోచించవు. కాపరిని గొర్రెలు నమ్మి కాపరిని గొర్రెలు వెంబడిస్తాయి. అట్లాగే యేసుక్రీస్తు అనే ఆ గొప్ప కాపరిని నీవు నేను ఎప్పుడైతే నమ్ముతామో, నమ్మి ఆయన్ని మనము ఎప్పుడైతే వెంబడిస్తామో, మనల్ని ఏ విధంగా ఆ కాపరైన దేవుడు లేక యేసుక్రీస్తు మనల్ని ఆశీర్వదిస్తాడో, మూడు రకాల ఆశీర్వాదాలు మనం చూస్తాం. నెంబర్ 1, గొర్రె కాపర్ని నమ్మినప్పుడు అనగా విశ్వాసి దేవుణ్ణి నమ్మినప్పుడు దేవుడిచ్చే మొట్టమొదటి ఆశీర్వాదం ఏమిటి అనగా, గొర్రెను కాపరి పోషిస్తాడు. మనము అక్కడే చూడగలం, పచ్చిక గల చోట్ల ఆయన పరుండ చేయుచున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అది ప్రారంభం. ఏ విధంగా లేమి అంటే కొదువు లేని జీవితం. యేసుక్రీస్తును విశ్వసించిన మనకు, తండ్రి అయిన దేవుణ్ణి విశ్వసించిన మనకు దేవుడు మనకిచ్చే ఆ పోషణ ఎలా ఉంటుందో, రచయిత భౌతికమైన గొర్రెకను భౌతికమైన కాపరికి ఉన్న అవినావ సంబంధాన్ని వివరిస్తూ ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠము ఏమిటనగా, ఇక్కడ పచ్చిక దేవుని వాక్యానికి గుర్తు, శాంతికరమైన జలములు పరిశుద్ధాత్మకు గుర్తు. అక్కడ సేద తీర్చుట అనే మాట దేవునితో మనకున్న సహవాసానికి గుర్తు అని మనం అర్థం చేసుకోవాలి. ప్రార్థనా జీవితానికి గుర్తు. దేవుని బిడ్డలారా, దేవుడు నిజంగా యేసు ప్రభుని నమ్మిన ఆ యొక్క బిడ్డను ఎలా పోషిస్తాడు, ఎలా దేవుడు మనల్ని పోషిస్తాడు? 1, వాక్యముతో పోషిస్తాడు. మన ఆత్మకు జీవాహారం చాలా అవసరం. ఎందుకంటే పుట్టిన బిడ్డకు పాలు, తర్వాత బలమైన ఆహారం, ఆ శరీర సంబంధమైన ఆ బిడ్డ ఎదుగుదలకు ఎలా అవసరమో, యేసు ప్రభును నమ్మి నూతన జన్మ
పొందినటువంటి మనకు యేసుక్రీస్తు మాటలనే జీవాహారం మన ఆత్మకు అవసరము అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వాక్యముతో దేవుడు మనల్ని పోషిస్తాడు. యేసు ప్రభు ఇలా చెప్పాడు, మనుష్యుడు రొట్టె వలన కాదు, అంటే శరీర సంబంధమైన ఆహారం వలన కాదు, మరి దేవుని నోట నుండవచ్చు ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు. అంటే ఆ మాటకు అర్థము యోహాను రాసిన సువార్త 6:63, నేను చెప్పు మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఆయన మాట ఆత్మకు ఏమిస్తుంది? జీవము. యోహాను సువార్త 5:24, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడు. ఆయన మాటలో ఏమున్నది? జీవం. దేవుని బిడ్డలారా, ఈ లోకాన్ని జయించడానికి, శరీరాన్ని జయించడానికి, పాపాన్ని జయించడానికి మనకు జీవం కావాలి. ఆ జీవము ఎక్కడి నుండి వస్తుంది అనగా యేసు ప్రభు మాట వినడం వల్ల, ఆ మాటను ధ్యానించడం వల్ల, ఆ మాటను గ్రహించడం వల్ల, ఆ మాటకు లోబడడం వల్ల, ఆ మాటకు విధేయత చూపడం వల్ల ఆత్మకు జీవం వస్తుంది. ఆ జీవము మనల్ని క్రీస్తు స్వరూపములో నడిపిస్తుంది. ఈ విధంగా మనము కాపరైన దేవుణ్ణి నమ్మితే గొర్రెకు వాక్యమనే ఆహారము చేత ఆయన పోషిస్తాడు. అంతే కదండి, భౌతికంగా కూడా ఆయన పోషిస్తాడు. అందుకే మత్తయి సువార్త 6:60 మనము జాగ్రత్తగా ఆ వచనాన్ని మనము గమనిస్తే, ఆ 33వ వచనంలో రాయబడిన మాట, మొదట నా నీతిని రాజ్యమును మీరు వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామని మీ ప్రాణమును గూర్చి, మీ దేహమును గూర్చి ఆలోచన చేయవద్దు. అవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఆకాశ పక్షులు చూడుడి, విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ తండ్రి వాటిని పోషిస్తూ, వాటికంటే మీరు బహు శ్రేష్ఠులు కారా? దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడు ఆధ్యాత్మికంగా పోషిస్తాడు, భౌతికంగా పోషిస్తాడు. ఎప్పుడు? గొర్రె కాపర్ని నమ్మినప్పుడు. అది దేవుడు మనకిచ్చే గొప్ప ఆశీర్వాదం. నెంబర్ 2 శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుట అనగా పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు. దేవుని బిడ్డలారా, వాక్యానికి లోబడినప్పుడు, వాక్యానికి విధేయత చూపించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని లీడ్ చేస్తాడని మీకు తెలుసా? అదే బైబుల్ ఇలాగూ చెప్పుచున్నది. ఏమని? రోమిలకు రాసిన 5:18 జాగ్రత్తగా గమనిస్తే, పాప మరణముల నియమము నుండి ఆత్మ నియమము మనల్ని విడిపించును. ఎప్పుడైతే వాక్యము చేత మనము పోషింపబడతామో, ఎప్పుడైతే వాక్యానికి మనము లోబడతామో, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్య శక్తితో, ఆ వాక్య ఖడ్గముతో, ఆ వాక్య సహాయముతో శరీరాన్ని, లోకాన్ని, పాపాన్ని, పాప ఇచ్చలను జయించడానికి ఆత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ఆత్మ చేత ఎందరూ నడిపింపబడదరో వారు దేవుని కుమారులు అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి దేవుని బిడ్డలారా, వాక్యము చేత దేవుడు పోషిస్తాడు, 2 పరిశుద్ధాత్మ దేవుడు సహాయము ద్వారా మన ఆత్మకు పోషణ ఉంటుంది అే విషయం. గొర్రె ఎప్పుడైతే కాపర్ని నమ్మడం జరుగుతుందో ఆత్మ సహాయం మనకు కలుగుతుంది. నీకు సిగరెట్టు మానలేని స్థితి ఉండొచ్చు, సినిమా మానలేని స్థితి ఉండొచ్చు, అబద్ధాలు మానలేని స్థితి ఉండొచ్చు, అక్ర సంబంధం మానలేని స్థితి ఉండొచ్చు, లోపం మానలేని స్థితి ఉండొచ్చు, బలహీనత మానలేని స్థితి ఉండొచ్చు. వాటి అన్నిటిని జయించే శక్తి మనలో ఉన్న పరిశుద్ధాత్మకు లోబడినప్పుడు అనగా మనస్సాక్షికి విధేయత చూపినప్పుడు ఖచ్చితంగా ఆత్మ సహాయము ద్వారా శరీర ఇచ్చలను, శరీర కోరికలను జయిస్తాం. ఇది గొర్రె కాపర్ని నమ్మినప్పుడు ఆ యొక్క కాపరిగా ప్రభు మనకిచ్చే అద్భుతమైనటువంటి ఆశీర్వాదం. 1 వాక్యముతో పోషిస్తాడు, 2 పరిశుద్ధాత్మ సహాయముతో మన ఆత్మను ఆయన బలపరుస్తాడు, 3 మనం గమనిస్తే సేద తీర్చును, మన ప్రాణమునకు సేద. దేవుని బిడ్డలారా, చాలా క్లియర్గా మనము అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటనగా, ఈ మైండ్ అనేది ఈ లోక సంబంధంగా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. మనకున్న సమస్యలు, మనకున్న ఇబ్బందులు, మనకున్న శరీర రోగాలు, మనకున్న రకరకాల పరిస్థితులు మైండ్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? మత్తయి సువార్త 11:29 ఈ ఎవరైతే ప్రభు యొక్క మనసులో థింక్ చేస్తారు, అంటే ఆయన కాడి
మన మీద ఎత్తుకొని. సో ఎప్పుడైతే ప్రభు దగ్గర నేర్చుకుంటామో అప్పుడు వారి ప్రాణములకు నెమ్మది కలుగును. దీని యొక్క భావం ఏమిటనగా ఆయనతో వ్యక్తిగత సహవాసం. దేవుని బిడ్డలారా, మనము మనకున్న బలహీనతలను, మనకున్న లోపాలను ఎప్పుడైతే ప్రభుకు మనం చెప్పుకుంటామో ప్రభు ఏం చేస్తాడో తెలుసా అండి? ఆయనలో ఉన్న జీవము మనలని సమృద్ధి జీవముగా, అనగా మనకున్న లోపాలను జయించుటకు ఆ శక్తి ప్రార్థన ద్వారా మనకు దేవుడు ఇచ్చి ప్రశాంతత నెమ్మది ఈ మనసుకు కలుగుతుంది. పిలిపిలకు రాసిన పత్రిక మనం 4:6 గమనిస్తే, దేని గురించి చింతపడకుడి, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం మీ ప్రాణాత్మలకు తోడై ఉంటుంది అని లేఖనము సెలవిస్తూ ఉంది. దీన్ని బట్టి మనం నేర్చుకోవలసిన అద్భుతమైన విషయము ఏమిటి అనగా, దేవుని బిడ్డలారా, సేధ ప్రశాంతత, నీవు లోకపరంగా డిస్టర్బ్ అయినప్పుడు, లోకపరంగా నెమ్మది కోల్పోయినప్పుడు దేవునితో నువ్వు ప్రార్థిస్తూ ఉంటే నీకు దేవుని నుండి అద్భుతమైన సమాధానం, అద్భుతమైన ఆదరణ, అద్భుతమైన నిరీక్షణ, అద్భుతమైన ఓదార్పు ప్రార్థన ద్వారా కలుగుతుంది. అది నేను ఇస్తాను అని దేవుడు వాగ్దానం. నీవు నమ్మి వాక్యాన్ని ధ్యానిస్తే, నువ్వు నమ్మి పరిశుద్ధాత్మకు లోబడితే, నువ్వు నమ్మి ప్రార్థన చేస్తే ఈ ఆశీర్వాదాలు దేవుని నుండి నీకు కలుగుతాయి. ఇదండి గొర్రె కాపర్ని నమ్మితే కాపరి పోషించే విధానం. మొదటి భాగం ముగిసింది, రెండవ భాగానికి వెళ్దాం. పార్ట్2 రెండవ భాగంలో మనం ఇప్పటి వరకు కీర్తనల గ్రంథం 23:1-3 ఏ వరకు ధ్యానం చేశాం, ఇప్పుడు 3:B-4 వరకు పార్ట్2. ఇందులో గొర్రె కాపర్ని నమ్మితే, అనగా విశ్వాసి దేవుణ్ణి నమ్మితే, దేవుడు ఈ గొర్రెను ఎలా నడిపిస్తాడో వర్ణిస్తున్నాడు దావీదు తన జీవిత అనుభవంలో నుంచి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం పార్ట్2లో మళ్ళీ 3 విషయాలు నేర్చుకుందాం. 1, నీతి మార్గంలో నడిపిస్తాడు. 2, గాఢాంధకారపు లోయల్లో నడిపిస్తాడు. 3, దుడ్డికర్ర దండముతో ఆదరిస్తాడు. వండర్ఫుల్. దేవుని బిడ్డలారా, వీటిని మనం జాగ్రత్తగా గమనిద్దాం. 2వ భాగంలో మనం చూసేది ఏంటి అనగా, కాపరి ఎలా గొర్రెను నడిపిస్తాడంటే నీతి మార్గం. ఈ నీతి మనది కాదు, ఈ నీతి స్వనీతి కాదు, ఈ నీతి దేవుంది. ఈ నీతి ఆయన మన కొరకు, అనగా యేసుక్రీస్తు పుట్టుక, యేసుక్రీస్తు మరణం, యేసుక్రీస్తు పునరుత్థానం అను ఆ యేసుక్రీస్తును విశ్వసించినప్పుడు కలిగిన నీతి. ఆయన్ని ఎందరు విశ్వసిస్తారో వారు అందరూ కూడా దేవుని పిల్లలగుటకు అధికారము ఇవ్వబడింది. నోటితో ఒప్పుకొని యేసుక్రీస్తు మరణమును, యేసుక్రీస్తు యొక్క ఆయన తిరిగి లేచాడు అన్న విశ్వాసము మనల్ని నీతిమంతులుగా తీరుస్తుంది అన్న విషయం. కాబట్టి ఈ నీతి మనది కాదు. ఎప్పుడైతే యేసుక్రీస్తును నమ్మాము, ఎప్పుడైతే సొంత రక్షకుడుగా అంగీకరించాము, ఎప్పుడైతే ఆయన రక్తములో కడగబడ్డాము, ఎప్పుడైతే క్రీస్తు రక్తములో విమోచింపబడ్డాము, మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. అయితే మనలో ఉన్న నీతి ఇప్పుడు క్రియారూపం దాల్చాలి. అది మనదా? కాదు, యేసు ప్రభు యొక్క నీతి, యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వం, యేసు ప్రభు యొక్క స్వభావం, యేసు ప్రభు యొక్క మనసు మనలో నుండి అది క్రియారూపం దాల్చాలి. ఆ విధంగా గొర్రె కాపర్ని నమ్మితే ఖచ్చితంగా ఆయన మనల్ని నడిపిస్తాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక ప్రాంతానికి వాక్యం చెప్పడానికి వెళ్ళాను. ఆ రాత్రి సభ ముగిసిన తర్వాత, ఆ రాత్రి అది ఒక పల్లెటూరు, అక్కడే పండుకొని అక్కడి నుంచి ఉదయాన్నే బయలుదేరే బస్సు ఎక్కి వస్తూ ఉన్నా. నేను కండక్టర్కి డబ్బులు ఇచ్చాను, తిరిగి ఆయన నాకు చిల్లరిచ్చాడు. అయితే నా జోబీలో నేను ఆ డబ్బులు లెక్కేసుకొని జోబీలో పెట్టుకోవాలా. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే, నీకు డబ్బులు ఎక్కువ కండక్టర్ ఇచ్చాడు, నువ్వు లెక్కేసుకో అన్న ప్రేరణ కలిగింది. తీరా లెక్కేసుకుంటే డబ్బులు ఎక్కువ ఉన్నాయి. ఒక పక్క మనసు, అతను నువ్వేమీ అడగలేదు, అతనికై అతనే ఇచ్చాడు కాబట్టి లోన్ పెట్టుకో అనిపిస్తుంది ఒక మనసు. ఇంకొకటి, అది తప్పు, పరుల సొమ్ము ఆశించకూడదు అని లేవుని వాక్యము. పరిశుద్ధాత్మ సహాయముతో ప్రేరణ వస్తుంది. ఈ పోరాటానికి తట్టుకోలేక నేను వెళ్ళి కండక్టర్తో అంటున్నాను, అయ్యా మీరు డబ్బులు ఎక్కువ ఇచ్చారు అని. ఒక్క నవ్వు నవ్వి ఆయన అన్న మాట ఏంటో తెలుసా? గత రాత్రి ఆ సభకు నేను వచ్చాను, మీరు నీతి గురించి బోధించారు, మీ నీతి ఎంతో తేల్చుకుందామని నేనే వాంటెడ్గా నీకు డబ్బులు ఎక్కువ ఇచ్చాను అన్నాడు. ఆశ్చర్యం.
పోయాను. ఒకవేళ నేను తిరిగి ఇవ్వకపోయుంటే దేవునికి ఎంత అవమానం కలిగేది. కాబట్టి నిజంగా మనం దేవుని పిల్లలమండడానికి, నిజంగా దైవ సంతానం అనడానికి, నిజంగా క్రీస్తు రక్తంలో కడగబడ్డాం అనడానికి, నిజంగా క్రీస్తు స్వరూపంలో రూపాంతరం చెందాం అనడానికి క్రియ ఇవ్వండి. క్రియల మూలంగా వారు నిజమైన దేవుని పిల్లల, సాతాను పిల్లల తేల్చుకోవచ్చు. చెట్టు మంచిదైతే కాయలు మంచి అయి ఉండాలి. మనము నమ్మిన ప్రభు మనలో ఉంటే మన క్రియలు యేసు ప్రభు, మన క్రియల్లో యేసు ప్రభును లోకానికి చూపించాలి అన్న భావమే. సో గొర్రె కాపర్ని నమ్మితే నీతి మార్గంలో నడిపిస్తాడు. నెంబర్ టూ, రెండోది గాఢాంధకారపు లోయ. దేవుని బిడ్డలారా, భయంకరమైన కొండల్లో గొర్రెలు మేపుతూ ఉండేవారు. నేను ఇస్రాయేల్ దేశానికి వెళ్ళినప్పుడు ఆ కొండలు లోయలు చూశాను. దేవుని బిడ్డలారా, ఆ విధంగా వెళుతూ ఉన్నప్పుడు కొండలకు అక్కడక్కడ బొరియలుంటాయి, అక్కడ తోడేళ్లు నక్కి ఉంటాయి. ఏమాత్రము మందలో నుంచి గొర్రె కొంచెం పక్కకెళితే హఠాత్తుగా ఆ తోడేలు వచ్చి పటేస్తుంది. అట్లాంటి పరిస్థితి వెనక ముందు అలాంటి లోయల గుండా కాపర్లు నిలిచి ఉంటారు. వారి చేతిలో కర్రలుంటాయి, దుడ్డి కర్రలు ఉంటాయి. సో అటువంటి పరిస్థితుల్లో గొర్రె గాయపడితే ఆ గొర్రెను భుజాల మీద వేసుకొని కాపరి నడుస్తాడు. దీని అర్థం ఏంటంటే రక్షింపబడిన మనము పడిపోయే అవకాశం ఉంది, రక్షింపబడిన మనము జారిపోయే అవకాశం ఉంది, రక్షింపబడిన మనము మన జీవితాల్లో తప్పడడుగులేసే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో పడిన స్థితిని గుర్తిరిగి నిజంగా మనము ప్రభువుకు మొరపెడితే, మనని సాయస్థితిని ఒప్పుకుంటే, మనల్ని ఆ స్థితిలో నుంచి పైకి లేపి, అనగా ఎక్కడ పడ్డామో, ఎక్కడ జారామో, ఏ స్థితిలో పడ్డామో, ఆ స్థితి నుంచి మన ప్రభు నిజంగా గొర్రె అనే విశ్వాసి దేవుణ్ణి నమ్మితే మనల్ని పైకి లేపుతాడు, మనల్ని మళ్ళీ నిలబెడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంత గొప్ప దేవుడు మనకున్నాడు. ఎప్పుడైతే ఆ పడిన స్థితిలో అమ్మా బాబు నీవు గమనించి నీ ఆధ్యాత్మిక స్థితిని ఏ స్థితిలో పడితివో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకొని నీవు పైకి లేపగలిగిన ప్రభు నీకున్నాడని నమ్మి ఆయన మీద ఆధారపడితే నిన్ను పైకి లేపుతాడు అనే సత్యాన్ని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ విషయంలో నువ్వు జారిపోయావు, ఏ విషయంలో నువ్వు పడిపోయావు, ఒకప్పుడున్న భక్తి, ఒకప్పుడున్న ప్రార్థన, ఒకప్పుడున్న దేవునితో సహవాసం, ఒకప్పుడున్న ప్రార్థనా జీవితం, ఒకప్పుడు నువ్వు పాడుతున్న అద్భుతమైన పాటలు, ఒకప్పుడు నువ్వు చేసిన ప్రసంగాలు, ఒకప్పుడు నీకు దేవునితో ఉన్న రిలేషన్ ఇప్పుడు లేకపోయిందా? పడిపోయావా, జారిపోయావా, దేవునికి నువ్వు అవమానం తెచ్చావా? అయితే ఆ గాఢాంధకారపు లోయల్లో అలాంటి, అనగా ఆ పాపములు ఎక్కడోకక్కడ నువ్వు పడిన స్థితి, గాఢాంధకారపు లోయ పడిన ఆధ్యాత్మిక జీవితానికి గుర్తు, ఆ స్థితి నుంచి లేపగలిగిన ప్రభు మనతో ఉన్నాడు. గొర్రె కాపర్ని నమ్మితే ప్రభు ఆ పడిన స్థితి నుంచి లేపి మళ్ళీ ఆయన నీతి మార్గములో నిన్ను నడిపించగలిగిన ప్రభు నీకున్నాడు. ఎప్పుడు గొర్రె కాపర్ని నమ్మితే అలా దావీదు తన జీవితంలో పడ్డాడు, మళ్ళీ ప్రభు మీద ఆధారపడ్డాడు. అలాంటప్పుడు దేవుడు గొర్రె అయిన దావీదు గారిని పైకి లేపినట్టు నిన్ను నన్ను ప్రభు లేపగలిగిన శక్తిమంతుడు మనతో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకటి, నీతి మార్గంలో నడిపిస్తాడు. రెండు, గాఢాంధకారపు లోయలో నడిపిస్తాడు. మూడోది, ఆలోచన చేస్తే అక్కడే ఉంది, దుడ్డి కర్ర దండం. దేవుని బిడ్డలారా, ఆ కాపరులు, గొర్రెల కాపరులు, ఇస్రాయేల్ దేశంలో ఉన్న గొర్రెల కాపరులు వాటిని ఎందుకు వాడేవాళ్ళు అంటే, మందలో నుంచి గొర్రె పక్కకెళితే గొడు కర్రలాగున్న కర్రను గొర్రె మీద పెడతారు. దాని అర్థం ఏంటంటే మంద నుంచి పక్కకు వెళితే నీకు ప్రమాదం ఉంది అని చెప్పడానికి. ఆ టైంలో ఒకవేళ శత్రువు అనే తోడేలు కానీ, ఇంకొకటి ఎలుగుబంటి కానీ, లేదా సింహం కానీ వస్తే వెంటనే వాళ్ళు ఆ కర్రతో దాన్ని ఎదిరిస్తారు. ఆ విధంగా దుడ్డి కర్ర దండము. దీన్ని బట్టి నేర్చుకోవాల్సింది ఏమిటనగా, సాతాన్ని, శత్రువుని జయించడానికి మన స్వశక్తి ఏమాత్రం పనిచేయదండి. అలాగని మనము ప్రయత్నం చేయకూడదని కాదు సుమా, మనం ప్రయత్నం చేయాలి. ఇక్కడ దండము అనగా పరిశుద్ధాత్మ సహాయం, దుడ్డి కర్ర అనగా వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్య పవర్. ఎప్పుడైతే వాక్యముతో రెండంచుల ఖడ్గం కదండి, దేవుని బిడ్డలారా బైబిల్ చెప్తుంది, యాకోబు 4:7, దేవునికి లోబడుడి అపవాదిని ఎదిరించుడి. దేవుని వాక్యానికి లోబడినప్పుడు, ఎప్పుడైతే తప్పును దిద్దుకుంటామో, ఎప్పుడైతే మనం క్రీస్తు రక్తంలో కడుక్కుంటామో, సాతాన్ని ఎదిరించడానికి ప్రభు మనకు శక్తి ఇస్తాడు, బలహీనతను జయించడానికి ప్రభు మనకు శక్తి ఇస్తాడు. ఈ విధంగా మనము శరీరాన్ని జయించవచ్చు, లోకాన్ని జయించవచ్చు, పాపాన్ని జయించవచ్చు. ఇలా వాటిని జయించే ఆ జయ జీవితం గుండా ప్రభు మనల్ని నడిపిస్తాడు. ఎప్పుడు? గొర్రె కాపర్ని నమ్మితే. ఒకటి, నీతి మార్గం నడిపిస్తాడు. రెండు, గాఢాంధకారపు లోయలో నడిపిస్తాడు. మూడు, దుడ్డికర దండంతో నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంతటితో రెండవ భాగం ముగిసింది. మూడవ భాగానికి వెళదాం. ఇప్పుడు 5-6 కీర్తనల గ్రంథము 23 కీర్తన 5-6 మూడవ భాగం. కాపరి
గొర్రెకు నిత్య సంతోషమిస్తాడు. ఎలా? నెంబర్ వన్, అక్కడే మనం చూస్తే శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదవు. దేవుని బిడ్డలారా, దీని భావము ఏమిటనగా, వీరు ఆ భయంకరమైన అడవుల్లో అక్కడక్కడ మరి చుట్టూ కంచి వేసి ఈ గొర్రెలను అక్కడ పెడతారు. ఆ చుట్టూ ఆ కంచెల్లోన గొర్రెలుంటాయి, కాపరి ద్వారం దగ్గర ఉంటాడు. అయితే ఆ అడవుల్లో ఉన్న ఆ శత్రువైనటువంటి తోడేలు కానీ లేదా ఎలుగుబంటు కానీ మరి ఏ కారణం చేతైనా మరి ఈ గొర్రె పిల్లలు బయటకు వస్తే వాటిని తినాలని ఆ బయట అవి కాసుకొని ఉంటాయి. ఆ టైంలో ఈ లోనున్నటువంటి ఈ గొర్రెలు లేక ఈ గొర్రె పిల్లలు ఏం చేస్తారంటే కొన్ని బలహీనమైన వాటికి మేత తెచ్చి లోనే వేస్తారు గొర్రె కాపరులు. అవి లోన తింటూ ఉంటాయి. ఆ సమయంలో బయట శత్రువు ఉన్నాడనుకోండి, ఆ శత్రువును చూసి ఈ లోనున్న గొర్రెలు బెదిరిపోవు లేక పిల్లలు బెదిరిపోవు. కారణం ఏంటంటే ఈ ద్వారము దగ్గర కాపరి ఉన్నాడు అన్న నిశ్చంతంగా అవి మేత మేస్తాయి. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో శత్రువు అనేవాడు ఎవరిని మింగుదుమాని గర్జించు సింహం వలె తిరుగుతూ రకరకాల జబ్బులు, రకరకాల శ్రమలు, రకరకాల యాక్సిడెంట్లు, రకరకాల శోధనలు, రకరకాల ఇబ్బందులు, రకరకాల ప్రాబ్లమ్స్ వాడు క్రియేట్ చేస్తూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో ప్రభు మన వెంట ఉన్నాడు అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. ధోనిలో యేసు ప్రభు వెళుతూ ఉన్నప్పుడు అలల చేత ధోనే నిండబడినప్పుడు మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింతలేదా అని శిష్యులు కేకలు వేసినప్పుడు లేచి గాలిని సముద్రమును ఆయన గద్దించగా మిక్కిలి నిమ్మలమైనట్టు నీ ప్రతి సమస్య నుండి, నీ ప్రతి ప్రాబ్లము నుండి, ప్రతి కష్టము నుండి, ప్రతి వేదన నుండి, ప్రతి సమస్య నుండి విడిపించగల ప్రభు నీ హృదయములో ఉన్నాడన్న నమ్మకం నిన్ను ఒకరోజు జయ జీవితం గుండా తీసుకుని వెళుతుంది. ఆ విధంగా నీవు నిత్యము యేసుక్రీస్తు ద్వారా జయము పొందిన నీకు సంతోషము కలుగుతుంది. అది నిత్యత్వములో ప్రభు నీకిచ్చే నిత్య సంతోషం. దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద అనుక్షణం శత్రువుతో మనము పోరాడతాం, శరీరంతో పోరాడతాం, లోకంతో పోరాడతాం, మనసు సొంత శక్తితో కాదు దైవశక్తితో. ఆ దైవశక్తితో మనము వాడిని జయించినప్పుడు ప్రతిసారి మనము విజయమే. దేవుణ్ణి ఎప్పుడు స్తుతించడానికి జయం యేసుక్రీస్తు ద్వారానే కలుగుతుంది. వీటన్నిటిని బట్టి నిత్యము పరలోకములో మనము సంతోషిస్తాం అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. నెంబర్ వన్. నెంబర్ టూ, రెండో విషయానికి వస్తే మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అనగా అక్కడే వ్రాయబడి ఉంది, అది ఎంత భావగర్భితమైన మాట, నూనెతో నా తల అంటియున్నావు. అంటే అర్థము ఏమిటనగా ఆనాటి కాపరులు గొర్రెలకు ఈ కళ్ళ దగ్గర కురుపులు వచ్చేవి. ఆ కురుపులు వచ్చినప్పుడు విపరీతమైన నొప్పి, విపరీతమైన రసిక, విపరీతమైన మంట, విపరీతమైన బాధ ఉండేది. అప్పుడు వాళ్ళు ఏం చేసేవారంటే ఆలివ్ ఆయిల్ అనే దాన్ని అభిషేకించేవాళ్ళు, అనగా పోసేవాళ్ళు. ఆ నూనెకున్న ప్రత్యేకత ఏంటంటే హీలింగ్ పవర్, అంటే ఆ బాధ, ఆ నొప్పి, ఆ మంట తగ్గిస్తుందండి. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయము ఏమిటి అనగా ఈ లోకంలో రకరకాల ఈ శరీర సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ మనము ఎదుర్కొన్నప్పుడు, శరీర సంబంధమైన వ్యాధులు మనం ఎదుర్కొన్నప్పుడు నెమ్మది ఉండదు, ఆదరణ ఉండదు, ధైర్యం ఉండదు, నిరీక్షణ కోల్పోతుంటాం. అలాంటప్పుడు పరిశుద్ధ ఆత్మ దేవుని సహాయము ద్వారా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయములో నివాసం చేస్తున్నారు. కాబట్టి శరీరము కంటే ఆత్మ విలువైనది, శరీరము కంటే ఆత్మ శాశ్వతమైనది. దేహమును చంపువానికి మీరు భయపడక ఆత్మను దేహమును రెండు నశింపచేయు, దేవునికి భయపడండి అన్న ఆ మాటను బట్టి మన దృష్టి ప్రభు మీద నిలపాలి. కానీ భూ సంబంధమైన వాటి మీద, నశించిపోయే వాటి మీద, అల్పకాల పాపభోగముల మీద నిలపకుండా నా ప్రభు మీదే నేను నిలిచి ఉన్నాను అన్న నిశ్చయత కష్టాలలో కూడా నిన్ను సంతోషింపచేస్తుంది, వ్యాధుల్లో కూడా నిన్ను సంతోషింపచేస్తుంది దేవుని యొక్క వాక్కు. కాబట్టి నిత్య సంతోషం ఒకటి శత్రువును జయించినప్పుడు వస్తుంది, నిత్య సంతోషం రెండు శరీరాన్ని జయించినప్పుడు వస్తుంది. ఎంత గొప్ప విషయం అండి! అపవాదిని జయించినప్పుడు మనకు సంతోషం వస్తుంది, రెండు శరీరాన్ని జయించినప్పుడు మనకు సంతోషం వస్తుంది. అది కాపరి గొర్రెకిచ్చే గొప్ప ఆశీర్వాదం, నిత్య ఆశీర్వాదం, నిత్య సంతోషం. ఇక మూడో విషయానికి వద్దాం. నా గిన్నె నిండి పొరలుచున్నది. దేవుని బిడ్డలారా, ఇస్రాయేల్ దేశంలో అప్పట్లో రవాణా సౌకర్యం లేదు. ఎవరైనా బాటసారులు వెళుతూ ఉన్నారంటే
అక్కడక్కడ వారికి సత్రాలు ఉండేవి. ఆ సత్రాల దగ్గర ఉండేవారు. అయితే యూదుల యొక్క సాంప్రదాయం ఏంటంటే, బాటసారి అంటే మరి వలస ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి నడిచి వెళుతున్నప్పుడు మధ్య మధ్యలో అడవులు ఉంటాయి కాబట్టి అక్కడక్కడ ఆగిపోతారు. కనుక వీళ్ళు అక్కడ ఆ రాత్రులు ఆగినట్లయితే ఇళ్ళ దగ్గర ముందు గిన్నె పెడతారు. ఆ గిన్నె ఉద్దేశం ఏంటంటే, సగం నీళ్లు ఆ గిన్నెలో ఉంటే ఆ ఇంటి వాళ్ళు ఆ వెళుతున్న బాటసారులకి ఆహ్వానం పలుకుతున్నారు. ఏమని, అయ్యా మేము భోజనం పెడతాం మా ఇంటికి రండి అని అర్థం. ఒకవేళ నీళ్లు సగానికి కాకుండా గిన్నెకి అంచుల మటుకు ఉంటే దాని అర్థం, అయ్యా మీరు మా ఇంటికి రండి, భోజనం చెయ్యండి, ఈ రాత్రి మా ఇంట్లో ఉండండి, రేపటి దినమున మీ దారిన మీరు వెళ్ళండి అని అర్థం. ఇక్కడ దావీదు గారు సగం నీళ్ళు గురించి మాట్లాడలేదండి, గిన్నె అంచుల వరకు మాట్లాడలేదండి, పొల్లి పొంగుతున్న విషయం మాట్లాడుతున్నాడు. దీని అర్థం ఏంటో తెలుసా? ప్రభువా, ఒక అతిథి ఒక ఇంటికి వెళితే, ఒక బాటసారి ఒక ఇంటికి వెళితే తిని పొమ్మంటాడు, లేదా ఈ రాత్రి నుండి రేపు పొమ్మంటాడు. అదే నీతో నేను సహవాసం చేస్తే, నీతో నేనుంటే నిత్యము నాతో ఉండిపో అంటావు ప్రభువా. అందుకే నా గిన్నె నిండి పొరులుచున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈ లోకం తర్వాత, ఈ జీవితం తర్వాత నిత్యము దేవునితో ఉండే భాగ్యం ఆయన్ని నమ్మిన వారికి మాత్రమే కలుగుతుంది. ఎవరు యేసు ప్రభుని అంగీకరించి, ఎవరు యేసు ప్రభుని హృదయంలో చేర్చుకొని, ఎవరు యేసు ప్రభుని నిజముగా నమ్మి వెంబడిస్తారో యుగ యుగాలు నిత్యత్వంలో దేవునితో నీవు ఆనందాన్ని పొందబోతున్నావు, నిత్య సంతోషాన్ని పొందబోతున్నావు. ఈ ప్రపంచంలో డబ్బు ఇవ్వలేనిది, ఆస్తులు ఇవ్వలేనిది, అంతస్తులు ఇవ్వలేనిది, ఈ లోకములో ఏది ఇవ్వలేనిది. యేసు క్రీస్తు ద్వారా నీవు పొందుకున్న నిత్య ఆనందాన్ని ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి అన్నమాట నీవు నిత్యము పరలోకములో అనుభవించబోతున్నావు. అదండి నా గిన్నె నిండి పొరలుచున్నది. ఎంత భావగర్భితమైన మాట! కావాలా నీకు సంతోషం, కావాలా నీకు ఆనందం, కావాలా నీకు నిత్యత్వం, ఉన్న పాటున సిలువ నీడకు వచ్చి నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఆ ప్రభు నిజంగా నువ్వు నమ్మగలిగితే నీ జీవితం ధన్యమైపోతుంది. ఇక చివరిగా ఆయన అన్నమాట, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవుని బిడ్డలారా, ఇక కష్టాలు లేని, కడగండ్లు లేని, కన్నీరు లేని, వేదనలు లేని, మరణము లేని, బాధలు లేని, చింతలు లేని నిత్యత్వంలో అడుగు పెట్టబోతున్నాం. ఏ క్షణములైనా మనం భూమిని ఖాళీ చేస్తాం, ఏ క్షణములైనా తండ్రి దగ్గరికి మనం వెళ్ళిపోతాం. ఈ లోకం మన వెంట రావు, ఈ లోకంలో ఉన్నవి మన వెంట రావు, ఈ లోకంలో ఏది స్థిరమైనది కాదు. స్థిరమైనది దేవుడు ఒక్కడే, స్థిరమైనది దేవుని వాక్యము ఒక్కటే, ఆయన నమ్మిన ప్రజలు మాత్రమే. కావాలా నీకు సంతోషం, కావాలా నీకు ఆనందం? అట్లయితే ఏం చేయాలి? ఈరోజు మనం నేర్చుకున్న పాఠం 23వ కీర్తన ఏమి నేర్చుకున్నామండి? అద్భుతమైన మాట, గొర్రె కాపరిని నమ్మితే కాపరి పోషిస్తాడు, కాపరి నడిపిస్తాడు, కాపరి నిత్య సంతోషమిస్తాడు. ఎప్పుడు? గొర్రె కాపరిని నమ్మితే. వండర్ఫుల్. దేవుని బిడ్డలారా, ఆలస్యం ఎందుకు? ఇంకా నువ్వు మారు మనసు పొందలేదా? యేసు ప్రభుని నమ్మలేదా? ఉన్న పాటున ఇప్పుడే నువ్వు యేసు ప్రభుని నమ్ము. అయ్యా బాబు మారు మనసు పొంది రక్షింపబడి పడిపోయావా? గాఢాంధకారపు లోయ అనుభవంలో ఉన్నావా? నిన్ను లేపగలిగిన ప్రభు, మళ్ళీ నిలబెట్టగలిగిన ప్రభు, నిన్ను బలపరచగలిగిన ప్రభు ఉన్నాడు. నమ్మి ఆయన పాదాల దగ్గరికి వస్తే, ఆయన సిలువ నీడకు వస్తే నీ జీవితం ధన్యమైపోతుంది. అయితే ఇక ఆలస్యం ఎందుకు? మనం ఇప్పుడే ఆ ప్రభు పాదాల దగ్గర నిజంగా, అయ్యా నా జీవితాన్ని ధన్యం చేసే ప్రభు నీవే అని ఆయన పాదాల దగ్గర నువ్వు నమ్మి ప్రార్థన చేస్తే నీ జీవితానికి ఇటువంటి ఆశీర్వాదాలు ప్రభు నీకు ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన నా యేసు ప్రభువా, ఈ దినమును మీరు అందించిన ఈ దివ్య వాక్కుల కొరకై నీకు మహిమ కలుగునుగాక. నైనా మరి నిజంగా కాపరిని గొర్రె నమ్మితే ఆ కాపరి నుండి గొర్రెకు ఎన్ని అద్భుతమైన ఆశీర్వాదాలు ఉన్నాయో నేటి పాఠములో మీరు వివరించారు. నైనా మరి ఆ విధంగా నీ మాటలు విన్న ప్రతి బిడ్డకు నీ నుండి పోషణ, నీ నుండి నడిపింపు, నీ నుండి నిత్య సంతోషము కలుగునుగాక. అట్టి కృప ఈ బిడ్డలకు నాకు. నిన్ను నమ్మిన వారికి, ఇప్పుడే వాక్యమిని విశ్వసించిన వారికి, ఏ కారణం చేతైనా పడిపోయిన వారిని లేపి నిలబెట్టి ఈ దేవునితో నింపమని యేసునామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, త్రియేక దైవ దీవెనలు ఎప్పుడు నిత్యము మీకు తోడయుండునుగాక. ఆమేన్.
దైవా శిష్యులు. ఇదే వాక్యం మళ్ళా మీరు వినాలనుకుంటే మరి జీసస్ మినిస్ట్రీస్ ఎన్ఎల్ఆర్ అనే యూట్యూబ్లో మీరు చూడొచ్చు. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. అడ్రస్: జీసస్ మినిస్ట్రీస్. మా మొదటి ఆరాధన ఉదయం 8 గంటల నుండి 10:30 గంటల వరకు ఏబిఎం కాంపౌండ్ వెనక భాగమున జరుగును. మా రెండవ ఆరాధన పద్మావతి సెంటర్ 2వ వీధి నేతాజీ నగర్ నందు ఉదయం 10:30 నుండి 1:00 వరకు జరుగును. మా యొక్క ప్రసంగములను యూట్యూబ్లో జీసస్ మినిస్ట్రీస్ ఎన్ఎల్ఆర్ యూట్యూబ్లో చూడగలరు.